ప్రభుయిని ఈసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ ఆదివారము నీవు మా శత్రువులను శిక్షించితివి మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి మొదటి పఠనము సొలోమోన జ్ఞానగ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు కానీ నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి వారు నీవు చేసిన ప్రమాణమును నమ్మి ధైర్యముగా నుండిరి నీవు పుణ్యపురుషులను కాపాడుతువనియూ శత్రువులను సంహరింతువనియూ నీ ప్రజలు ఎరుగుదురు ఏక కార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి మమ్ముని చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి అప్పుడు ఈ పుణ్యప్రజలలోని భక్తులు రహస్యముగా బలులర్పించి వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతుము మన పాలుబడు దీవెనలను కష్టములను కూడా అందరమును సరి సమానముగా పంచుకొందుమనుకొనుచు ఒకరితోనొకరు పవిత్రమైన ఒప్పందము చేసుకుని అప్పుడే వారు తమ పూర్వుల కీర్తనలను కూడా పాడిరి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు మనము దేవునిచే కలిపింపబడి నిర్మింపబడిన నగరము కొరకు ఎదురు చూచుచున్నాము రెండవ పఠనము హెబ్రియులకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు మరియు ఎనిమిదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములు ఎందు నిస్సందేహముగా ఉండుట మనము చూడచాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసము చేతని దేవుని ఆమోదము పొందిరి విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది అదే దేవుడు అతనికి ఇచ్చదనని ఉన్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది తాను ఎచ్చటికి వెడలుచున్నది తెలియకయ్యే అతడు తన స్వదేశమును విడచెను విశ్వాసము వలనని దేవుడు తనకు వాగ్దానము నచ్చిన దేశమున తానొక విదేశీయును వలె నివసించెను దేవుని వద్ద నుండి అదియే వాగ్దానమును పొందిన ఈ సాకు యాకోబులతో గూడారములు ఎందు అతడు నివసించెను దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూచి అబ్రహాము ఎదురుచూచిచుండెను ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది సారా వయసు మరలినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనినని ఆమె నమ్మెను మృతతుల్యుడైన ఆ ఒక్క మనిషిని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలనూ సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలనూ లెక్కకు మికుటమగు సంతతి కలిగెను విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరును మరణించిరి దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు కానీ చాలా దూరము నుండియే దానిని చూచి వానికి స్వాగతము పలికిరి ఈ భూమిపై తాము పరదేశీయులమనియు కాకులమనియు వారు బహిరంగముగా ఒప్పుకొనిరి అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూచి వెదుకుచుంటిమని స్పష్టము చేయుదురు కానీ వారు వదలివచ్చిన దేశమును గూచి వారు ఆలోచింపలేదు వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేది కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు ఏలన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగా అర్పించెను దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను ఈసాకు మూలమునని నీ వంశము అభివృద్ధి కాగును అని దేవుడు అతనితో చెప్పి ఉండెను మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలిచెను అనగా అబ్రహాము ఈ సాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు హలిలూయ వచ్చినము హలిలూయ హలిలూయ మీరు జాగరూకులై ఉండు ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహంపని గడియలో వచ్చును హలిలూయ ఈనాటి సువిశేషము పునీ లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు ఓ చిన్న మంద భయపడవలదు మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు మీ సంపదను పరలోకమున పదిలపరుచుకొనుడు అచ్చట దొంగలు దోచుకొనరు చిమ్మట పురుగులు తినివేయవు మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకొనుడు మీ దీపములను వెలుగుచుండ నిండు తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండు యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు దొంగ ఏ గడియలో వచ్చును ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనుడు కనుక మీరును సిద్ధపడి ఉండు ఏలైన మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను ప్రభు మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను అందుకు ఏసు ఇట్లనెను విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడెవడు యజమానునుచే తన ఇంటివారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడే యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగిరాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములు యోచింపని గడియలు యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసలతో ఒకనిగా చేయును యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును కానీ తెలియక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక